టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నామంటూ ప్రకటించిన జనసేన పవన్ కళ్యాణ్పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పవన్ రెండవ భార్య రేణు దేశాయ్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఆమెతో వివాహ బంధంలో ఉండగానే మరో మహిళతో ఉంటూ బిడ్డను కన్నారని రేణు దేశాయ్ స్వయంగా ప్రకటించారన్నారు. కానీ అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అలాగే బీజేపీతో పొత్తులో ఉంటూ ఇప్పుడు టీడీపీతో కలిసి పోటీ చేస్తాం అంటున్నారని ఈ రెండింటికి పెద్ద తేడా లేదని కేతిరెడ్డి తెలిపారు. అసలు అప్పుడు చంద్రబాబుతో ఎందుకు విడిపోయారు, మళ్ళీ ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలన్నారు. కేవలం ముష్టి 25 సీట్ల కోసం నీ రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని కేతిరెడ్డి అన్నారు. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పక్కాగా చంద్రబాబు పాత్ర ఉందని కేతిరెడ్డి తెలిపారు. అసలు సీవెన్స్ వైపు నుంచి ఒక్క రూపాయి కూడా డబ్బు రాలేదని అలా వచ్చినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేతిరెడ్డి సవాల్ విసిరారు. మొదటి నుంచి ఇలాంటి అబద్ధాలు మోసాలు చేస్తూ చంద్రబాబు పాలన సాగించారని ఇప్పుడు కూడా టీడీపీ నాయకులు వీటిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో రాజమహేంద్రవరం సబ్ సెంట్రల్ జైలు ఎదురుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు వెళ్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన తెలుగుదేశానికి పొత్తు పోవడం వల్ల వైఎస్ఆర్ పార్టీకి పెద్దగా వచ్చే విపత్తు ఏమీ లేదు. తన రాజకీయ ప్రస్థానంలో చూస్తే అసలుకు పోటీనే చేయకుండా పార్టీ పెట్టిన నాయకుడిగా అతను మొదటి స్థానంలో ఉంటారు ఈ దేశ చరిత్రలో. ఒక పార్టీ పెట్టి పోటీ చేయకుండా మద్దతు తెలిపిన నాయకుడు, అవినీతి చేసినాడు చంద్రబాబు నాయుడు. పుత్రోత్సాహంతో కొడుకు మీద ప్రేమతో లోకేష్ ఇద్దరు కలిసి అవినీతి పాల్పన్నారు అని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది. మా పార్టీ అనుకోండి గిడుగులబాయలో వైఎస్ఆర్ గారి సమాధి దగ్గర అనౌన్స్ చేస్తాం, ఎందుకంటే మా నాయకుడు కాబట్టి. అక్కడ ఈయన సెంట్రల్ జైలు దగ్గర అనౌన్స్ చేసినాడు. దీంట్లో ఎవరికి ఎన్ని సీట్లో తెలియదు. పాపం తను నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఈయనేదో ముఖ్యమంత్రి రేస్లో ఉంటాడు, మన రాష్ట్రాన్నంతా ఏమో చేస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈయన మాత్రం పదవిలోకి రావాలని ఆలోచిస్తే పల్లకిలు మోస్తామని చెప్పి ఈయన చెప్తున్నాడు. నిన్నటి వరకు ఉన్న బీజేపీ ఏం చెప్పిందో తెలియలే. బీజేపీని అడిగి చేస్తున్నాడా, బీజేపీని అడగకుండా దాంట్లో విడాకులు చేసినాడో తెలియదు. ఎందుకంటే ఈయన పొత్తులు పెట్టుకున్నంతగా ఎవరూ కానీ ఉండదు. కమ్యూనిస్టులతో, బీఎస్పీలతో, టీడీపీతో, బీజేపీతో అందరితోనూ ఉన్నారు. అందరూ పరుగు పందాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీల్ చైర్ ఉంటే ఆ వీల్ చైర్ని దొబ్బుకొని ఆ రేస్లో గెలవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరి భావజాలాలు ఈ రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఎక్కడా లేదు. ఇద్దరి భావజాలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపమే కనబడుతుంది తప్ప ఈ రాష్ట్రానికి ఏమన్నా చేయాలి అనే ఆలోచన ఇద్దరికీ లేదు. పవన్ కళ్యాణ్ని నమ్ముకొని రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించుకోండి. మీరు రాజకీయాలు చేయటం లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తున్నారు. ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చింది 3,350 కోట్ల రూపాయలతో సీమెంట్స్ వాళ్ళు పెట్టారని పెద్ద బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, 3,371 మాది, వాళ్ళది రెస్ట్ 90%. 3,350 కోట్ల రూపాయలతో కన ఎక్విప్మెంటు మిషనరీ కన ఉంటే తెచ్చింటే నేను ఈరోజే రాజీనామా చేస్తాను. ఇంకెన్నాళ్ళు ప్రజలు నేనే సాఫ్ట్వేర్ కనిపెట్టినా, నేనే సెల్ ఫోన్ కనిపెట్టినా, నేనే చార్మినార్ కట్టినా, ఇవన్నీ చెప్పుకుంటే ఎన్నాళ్ళని బతుకుతారు. నువ్వు కాదు చెప్పాల్సింది, నువ్వేం చేసావో ప్రజలు చెప్పాలి. ఐటీ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు ఇక్కడే కాదు బెంగళూరు నుంచి కూడా పోయినారు. సత్యనారాయణ నువ్వే చేసినానంటావు, ఆయన పోయినది ఎప్పుడు, నువ్వు వచ్చినది ఎప్పుడు. రాజకీయాల్లో 1+1 ఎప్పుడు 2 కాదు. వీళ్ళు అనుకుంటున్నారు 1, 1, 2 కానే కాదు. 100 ఎగ్జాంపుల్స్ చెప్తాం. బొబ్బిలి రాజులు, అశోక్ గజపతి రాజులు, సంవత్సరాలుగా వాళ్ళ ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉండేది. ఇద్దరిని కలిపినాడు, ఇద్దరు ఓడిపోయినారు. రాయలసీమలో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, సంవత్సరాలుగా కుటుంబాల మధ్య వైరుధ్యాలు ఉండేది. ఇద్దరిని కలిపినారు, ఇద్దరు ఓడిపోయినారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కెఈ కృష్ణమూర్తి, ఇద్దరిని కలిపినారు, ఇద్దరు పోయినారు. తెలుగుదేశం వాళ్ళని అందరినీ కూడా చంపుకుంటూ తన రాజకీయ క్రీడలో ఎదిగినా చేసి ప్రభాకర్ రెడ్డి, చేసి దివాకర్ రెడ్డి వైసీపీలోకి ఎదురుగా వచ్చి నిలబడినారు, ఓడిపోయినారు. సో రాజకీయాల్లో ఎప్పుడు 1+1 2 కానే కాదు.
మీరిద్దరు కలిసినంత మాత్రాన ఓటర్లు కలుస్తారని కూడా తప్పు. సినిమాల్లో కూడా చూపిరు కదా ఇట్లాంటివన్నీ. అంతకు మించిన దానికి రక్తి కట్టిస్తున్నారు కదా, సినిమా కంటే ఎక్కువ రక్తి కట్టిస్తున్నారు. నేను మొన్న కూడా చెప్పా, ఇది విపరీతమైన రక్తి కట్టించినారు. ఒక జడ్జు రిమాండ్ పంపిస్తే ఆమె వ్యక్తిగతంగా ఆమెను అందరినీ తిడుతూ కామెంట్స్ పెట్టినారు. అంటే నువ్వు చేస్తే రాజకీయం, ఇంకోటి చేస్తే ఇదే, మీకు జరిగితే న్యాయం జరిగినట్టు లేకుంటే అన్యాయం జరిగినట్ట. ఎక్కడెక్కడో మన ఊర్లో ఉంటాడు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటా అంటాడు. మనం ఎవరు కనుక్కోలేము, కనుక్కో లోపల లోపల వేస్తూ ఉంటాడు. రోజు దొంగతనాలు చేసేవాడే పంచాయతీలు చెప్తా ఉంటాడు, నువ్వు ఇట్లుండాలా నువ్వు ఇట్లుండాలా అని చెప్పేసి. ఎందుకు దొంగతనం చేసిన వాడు పంచాయతీలు అతనే పెడతాడు. ఓ రోజు ఆ పంచాయతీ చేసిన పెద్దనే దొరికినాడు, అతనే చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మామూలుగా దీపావళికి ఉగాదికి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఇది రాజమహేంద్రం రాజమండ్రి ఆఫర్. ఈ ఆఫర్లో చాలా వస్తాయి ప్యాకేజీలలో. ఇట్స్ ఎ సీల్డ్ ప్యాకేజ్, మనకు తెలియదు కదా. నిదానంగా ఎక్కడైనా మళ్ళీ దొరికినప్పుడు ఏమైనా వాట్సాప్ చాట్లలో లీక్ అయితే తెలియదు. సెకండ్ వైఫ్ రేణు దేశాయ్ వీడియో ఒకటి ఇచ్చింది, ఐ రిమెంబర్ దట్. నాతో ఉండి నాతో సంసారం చేస్తూ ఇంకెవరితోనో ఉండి వాళ్ళ పిల్లల కంటే నీకు ఎలా బాధ ఉంటుందని ఆమె ఆవేదన చెప్పండి. ఆ రోజు తన పర్సనల్ లైఫ్ అది భార్యలతో అయింది, ఇది పార్టీలతో అయింది.